ఈటెల రాజేందర్ని సస్పెండ్ చేసిన తప్పు లేదు. అతను తప్పు చేసిండని చెప్పేసి నువ్వు సస్పెండ్ చేసినావు కదా. అరే భోసుడికేల్, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటివి, ఇచ్చినావరా భోసుడికే? ఉద్యోగాలు ఇస్తా అంటివి, ఇచ్చినావరా భోసుడికేల్? 3 ఎకరాల భూమి ఇస్తా అంటివి, ఇచ్చినావరా భోసుడికేల్? ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అంటివి, ఇచ్చినావరా భోసుడికేల్? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటివి, చేసినావరా భోసుడికేల్? ప్రతి మండలానికో 100 పడకల ఆసుపత్రులు కట్టిస్తా అంటే కట్టించినావరా భోసుడికేల్? హుస్సేన్ సాగర్ని ఏం చేస్తా అంటే చేసినావరా భోసుడికేల్? గాంధీ హాస్పిటల్ని ఏం చేస్తా అంటే చేసినావరా భోసుడికేల్? మరి ఈటెల తప్పు చేస్తే నువ్వు శిక్షించినావు కదరా భోసుడికేల్? మరి గిన్ని తప్పులు చేసినావు, మళ్ళీ నేనేం చేయాలరా? నీ గుద్దల దమ్ముంటే లంజడుకులారా, నేను ఏడు ఉంటానో మీరు తెలుసుకోరి, నన్ను అరుసేరి. పిచ్చి లంజడుకులారా, పనికిరాని కొజ్జ లంజడుకులారా మీరు. తుని బతుకుల నా మొడ్డ, ఏం బతుకులరా మీ అవసరం అరగి బతుకులు? ఆకాశంలో ఎగిరెగిరి దునికిన రాజశేఖరెడ్డి పత్త లేకుండా పోయినరో నువ్వు? ఎంతరా ఫామ్ హౌస్ కేసీఆర్ అంటే గుండెల పెట్టుకున్నావు, నిన్ను మించిన తోపు లేడనుకున్నాం. రాత్రి పగలు గుండెల పెట్టుకున్నా మీకు, కేసీఆర్ అంటే మా దేవుడు అనుకున్నాం. నువ్వు 100 వట్టెబాజ్ పనులు చేసినా కూడా ఈరోజు కూడా మేము ఏ ఒక్క మాటంలే. ఇవాళ కాకపోతే రేపు డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు భూమి వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు ఎకరాని భూమి నీళ్ళు వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. కానీ చిన్న తప్పు చేస్తే రాజనని తీసినావు కదా, అది రాజనని తీసేసినావు. అరే నిజంగా చెప్పుర్రా భోషుడికెళ్ళారా, రోజు మీరు ఎంతమంది దగ్గర గుద్ద దెంగట్లే మీరు? మీరు ఎంత డబ్బులు సంపాదించుకోవట్లే, ఎంతమందిని వంగబెట్టి మీరు దన్నట్లే? గిట్లా ఎందుకు దిగజారిర్రా పోయి మా మొడ్డల రాజకీయము? ఉంటే ఉంటుంది, పోతుంది పోతుంది భోషుడికెళ్ళారా. రాజీవ్ గాంధీ ఉన్నదారా ఈరోజు? ఇలా సోనియా గాంధీ పరిస్థితి ఏమైంది? రాహుల్ గాంధీ పరిస్థితి ఏమైంది? ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైంది? అరే రేపు నీ కొడుకు పరిస్థితి అది కాదా? నీ బిడ్డ పరిస్థితి అది కాదా? నీ అల్లుడు పరిస్థితి అట్లా రాదా? ఎందుకురా గిట్లా దిగజారిపోయారు చిల్లలని చెడుకులారా? ఎందుకు దిగజారిపోతుర్రా మీరు? టీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నా మేము, ఈరోజు ఇంత ఇబ్బంది పెడతారా అని మీరు? గాడెవడో మల్లారెడ్డి దొరకలేక ఆ రోజు, ఇంకోటి దొరకలే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు కానీ ఈటెల మీద యాక్షన్ తీసుకుర్రు. తుని అమ్మ, ఎందుకు రావా ఇజ్జత్ ఇస్తుర్రు? నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వు గ్రేట్ కాదన్నా? ఎటు పోవాలో అర్థం కావట్లే, చిల్లర అనిపిస్తుంది. నేను చెప్తున్నా సూర్యాపేట నియోజకవర్గం నాది, జగదీష్ రెడ్డికి నెమ్మది భిక్షంకి వంగబెట్టి కిలో కిలో కారం వేసి కొట్టి ఉరికిచ్చబోతే చూడురి కొడుకులారా. మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినా, మా ప్రతి ఎకరాన్ని నీళ్ళు ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకోరి. వస్తా త్వరలో మీ వస్తా మీ బట్టలు కూడా చూసి కారం వేసి కొడతా నేను. నేనెవరో మీరు తెలుసుకోరి, తెలుస్తుంది నేనెవరో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.